మూడు చేతులు నాలుగు సపాట్లు కొట్టరా, ఇదే అన్యాయం ఉండా. రెండు చేతులు పైకి లేని సపాట్లు కొట్టాలి. ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించి ఓటు వేయాలి. మన మంచి చెడు ఎవరు చూస్తారు? మన కష్టకాలం వచ్చిందంటే ఎవరు మనం మన ఇంటి ముందరకు వస్తారు? లేకపోతే మనం ఎవరి ఇంటి ముందరకు పోతే మన కష్టాన్ని తీరుస్తారు అనేది మనం ఆలోచించాలి, అవునా కదా? అట్లాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆపద వచ్చింది దయన్న అంటే ఆ పేరులోనే దయాగుణం ఉంది. దయన్న మాకు ఆపద వచ్చిందంటే ఎప్పుడైనా సరే ఏ నిమిషం అయినా సరే నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చే నాయకుడిని ఎన్నుకుంటారా, లేకపోతే ఎవరిని పట్టవాలని ఎన్నుకుంటారా? మీరు చెప్పు గట్టిగా. నా దయన్న కొట్టేశారా లేదా? ఇంత గొప్ప మనసు గల నేత మీకేడ దొరకడు. మీ ఊరు వేసుకున్న అదృష్టం ఏమో గాని ఇట్లాంటి నాయకుడిని గెలిపించే బాధ్యత నార్మల్ కాదు. మళ్ళీ మంచి మెజారిటీ తోటి గెలిపించాలి. గెలిపించడు ఎట్లా గెలిపి గెలుస్తాడు గ్యారంటీ అది నేను రాసిస్తా. కానీ మంచి మెజారిటీ తోటి గెలిపించాలి, అవునా కదా? గెలిపించరా లేదా? ఇలా దయన్నకు మీరే కాదు దేవుళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకే అంటున్నాం ఏములాడ రాజన్న మన వెల్పు రోరన్న. ఎవరు పాడమని అడిగినా ఇంతమంది గొప్ప సింగర్లు ఉన్నారని నాకు తెలియదు. ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాస్ కూడా పెట్టారు దయాకర్ అంకుల్ పాటల్ని, అవునా? నేను వచ్చి నేర్పిస్తా మీ అందరికి ప్లీజ్. మన కొల్పురోరన్న.